ఇటీవల టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నష్టాల బాటలో పొగాకు పంట ఆందోళనకు గురవుతున్న రైతులు. సెల్ టవర్స్ వల్ల రేడియేషన్ కు గురవుతున్న గ్రామాలు. ఇంద్రమ కాలనీలో ధర్నా నిర్వహించారు స్థానిక ప్రజలు. షార్ట్ సర్క్యూట్ కి గురైన పేదోడి ఇల్లు ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన బాధితుల కుటుంబం. లక్ష్మీపురం గ్రామం స్థానిక రామాలయం వద్ద అమర్న చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తంగి రమేష్ ఉమా భార్య ఆధ్వర్యంలో జెన్స్ ఆసుపత్రి వారి వైద్యులచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి వైద్యాధికారి శ్రీనివాసరావు 74 మంది కంటి పరీక్షలు చేయగా 31 మందికి శస్త్రచికిత్స కోసం ప్రత్యేక బస్సులో తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధు, సన్యాసరావు, రాంబాబు, సంతోష్, గ్రామ యూత్ అసోసియేషన్ ఆసుపత్రి సిబ్బంది, ఏరియా మేనేజర్ నారాయణరావు, పిఆర్ఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు. తిరుపతి తిరుచునాన్నూరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో జియో సంస్థ నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరమ్మ కాలనీ వాసులు శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద గల ప్రెస్ క్లబ్ వద్దకు చేరి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద నివసిస్తున్న ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో చొరవ చూపడం లేదు, కానీ ప్రైవేటు సంస్థ సెల్ టవర్ను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కలిసి విన్నవించుకున్నా ప్రయోజనం లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని అధికారులు వెంటనే స్పందించి సెల్ టవర్ వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పి శ్రీనివాసులు, గోవింద సురేష్ సుబ్రహ్మణ్యం, కృష్ణవేణమ్మ, భవానీ, యూత్ లీడర్, శివస్థానిక మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు. కొండవి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ట ధర 180 పలుకుతుండగా గత 4 రోజుల నుండి కిలో 120 నుండి 130 రూపాయలు పలకడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జువ్వగుంట గ్రామానికి చెందిన రామ బ్రాహ్మయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి పొగాకు పంట వేస్తున్నా ఎన్నడూ కూడా లాభం చేకూరనే లేదని తెలియజేశారు. ఒక ఎకరాకు 60,000 పెట్టుబడి అవుతుంటే కిలో 125 రూపాయలకు అమ్ముకుంటే 40,000 మాత్రమే వస్తున్నాయని, ఎకరాకు 20,000 దాకా నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కర్ అనే రైతు 10 ఎకరాల పొగాకు 5 లక్షల దాకా నష్టపోయిన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కిలో 160-170 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు రామరమయ్య. మేము పొగాకు వస్తామంటే దాదాపు ఈ పొగాకు ఫీల్డ్ కాడి నుంచి 40-50 సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళు వేస్తారు, మేము వేస్తాము. కానీ మేము ఈ పొగాకు ఫీల్డ్ దిగిన తర్వాత ఏదో పట్టకలట్టుగా కానీ దీనివల్ల లాభ పొందింది కానీ మేము ఏదో ఆశించడానికి ఏంటనే కానీ దీనివల్ల ఏ సంవత్సరం కూడా లాభ పొంది గట్టిపడి సంఘటనలు ఏం లేవు. సరే ఇవన్నీ జరుగుతుండగా ఈ సంవత్సరం ప్రస్తుతం ఆశాజనకంగా ఉందని ఆలోచించిన 180 రూపాయలు రేట్ ఇచ్చిన ఫస్ట్. కానీ తర్వాత రానున్నారు ఆ రోజుల్లో మామూలుగా రోజు దిగజారిపోయి 160-150-140 రూపాయలకి దిగజారిపోయింది. ఇప్పుడు లో గ్రేడ్స్ అనేది వీటిల్లో ఇప్పుడు గ్రీన్స్ కానీ బ్రౌన్ కానీ ఇవన్నీ కూడా 150 రూపాయలు తగ్గకుండా ఈ F1 F2 పొగాకు అనేది 20-25 రూపాయలు తగ్గకుండా కొంటే రైతుకి కొంచెం గిట్టుబాటు అవుతుంది. ఎకరాకు వచ్చేసి 70-75 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దీనికి మాకు ఎకరాకి 3 క్వింటాలు 4 క్వింటాలు 5 క్వింటాలు వస్తుంది. దీని మొత్తం సేకూర్చినా కూడా 60-70 రావటం లేదు. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల ప్రకారం ఇవన్నీ కూడా రేటు ఫస్ట్ రేటు 180 రూపాయలు ఇవ్వగా ఇప్పుడు అన్నీ తగ్గొచ్చేసి ఇవి కూడా కొనేవాళ్ళు డీలర్స్ ముందుకు రావడం లేదు. అన్నీ నోబిట్టు పెట్టిపోతున్నాయి. నువ్వు దాదాపు 600-700 ఒక ఫ్లోర్ రాగా ఎండకి వచ్చిపోయేవరకు బేలుకి వచ్చేసి 10 కేజీల ద్వారా 10 కేజీలు నష్టపోతాను. ఏడు మరల పచ్చాకోళ్ళకి, డ్రైవర్లకి, ఇతరత్ర మీద తీసుకొని పెట్టుబడికి తీసుకొస్తున్న వడ్డీదారులకు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఒక రూటుకు రాలేదు. నేను ఒక పచ్చాకోళ్ళకి ఇవ్వగలిగిన ఇప్పటికీ ఇంకా డ్రైవర్లు కానీ మొక్కలేసిన వాళ్ళు కానీ నారోళ్ళకి కానీ ఇంకా ఇవ్వలేకపోతాను. కేవలం ఇవాళ లో గ్రేడ్స్ 120-110-100 రూపాయలు కొంటారంటే ఇది తేలుకో ఈ రైతు బయటపడే మార్గాలు లేవు. ఏమన్నా కానీ 150 రూపాయలు తగ్గకుండా లో గ్రేడ్స్ కొనమని మా మనవి. ఈ హైగ్రేడ్ అనేది 180 పెట్టింది కాబట్టి 120 రూపాయలు కనుక కొంటే మేము గిట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది. మేము కేవలం పొగాకు వేయాలంటే మినిమం 5.5-6 లక్షల దాకా ఖర్చు వస్తుందండి. ఏడుకు వచ్చిన 2 సార్లు తడావుడి చేసి కొనుగోలు జరిగిందండి. ఈసారి మటు బాగా మున్మెప్పించారు. ఈ విధంగా అయితే రైతులు బాగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం దాసరివారి వీధిలో రామాలయం సమీపంలో నివసిస్తున్న చింతల సుశీల తమ అత్త, ముగ్గురు పిల్లలతో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు. రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం వల్ల చెక్కతో కట్టిన తమ ఆటక కాలిపోయి ఎల్ఈడి టీవీ, బీరువా, డబ్బులు, బట్టలు, పిల్లల పుస్తకాలు పూర్తిగా అగ్నికాహుతయ్యాయి.
కట్టు బట్టలతో బయటపడ్డారు. వీరు పిండి అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబ నాటకవాలని బాధితులు కోరుతున్నారు. ముగ్గురు పిల్లలు మీరు ఎంతమంది పడుకున్నారు రాత్రి? రాత్రి పిల్లలు ముగ్గురు నేను మా అత్తయ్య గారు అందరం ఒకే రూమ్ లో పడుకున్నామండి. తెలియలేదండి అసలు మొత్తం ఇల్లు అంతా అగ్గి మంటలు వచ్చేసండి. చాలా ఎక్కువగా మొత్తం బీరువ అన్ని కాలిపోయినాయండి. శుభ్రంగా టీవీ కూడా పోయిందండి. ఫ్యాన్లు కుర్చీలు మొత్తం బట్టలు అన్ని కాలిపోయినాయండి. ఏమీ లేవండి మొత్తం అన్ని కాలిపోయినాయండి. ఇంకా మొత్తం ఆ గదిలో ఉన్న సామాన్లు అన్ని కూర్చుని స్టూల్ పెడితే శుద్ధ అన్ని కాలిపోయినాయండి. ఇది మా పిల్లలు ముగ్గురండి. మరి మీరు బయటకు ఎలా వచ్చారమ్మా? అప్పుడు మంటలో నీళ్లతో గబగబా ఆరిపేసండి. బయటికి పది పిల్లల్ని ముగ్గురిని తీసుకొచ్చేసండి. పక్కన గుడి ఉంటాయండి, గుళ్ళ పడుకున్నామండి. రాత్రికి పొద్దున్న లేచి వచ్చామండి. ఇంకొకటి కరెంట్ ఇంకా బాగా చేసింది. అర్జెంట్లో ఉంటున్నామండి మేము. ఇలుగలేని చెప్పామండి. మరి ఆయన ఇంకా వస్తా ఉన్నారు. ఇంకా రాళ్ళు వచ్చి చూసి వెళ్ళారండి ఆయన. ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారా? అధికారులు గట్ట ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదండి. వాలంటీర్లు వచ్చి అన్ని చూపించే అండి. ఇలాగన్నా చెప్పేసి వచ్చారండి అంతే. రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన ఉచిత గుండె పరీక్షల నిర్వహణకు అనూహ్య స్పందన లభించింది. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సవేరా ఆసుపత్రి బృందం సహకారంతో ఉచిత గుండె పరీక్షలు గురువారం మారెమ్మ గుడి వీధి డిపిఈపి పాఠశాలలో నిర్వహించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కాపు భారతి ముఖ్య అతిథిగా పాల్గొని గుండె పరీక్షల నిర్వహణ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద పెద్ద మనుషులే మన కళ్ళ ముందరనే 2 నిమిషాల్లో ప్రాణాలు పోగొట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత మంది ఉన్నారని కాదు, ఆరోగ్యం ఎంత బాగుంది అనేది మనం చూసుకోవాలి. డబ్బులు ఉంటే ఆరోగ్యం వస్తుంది. డబ్బులు ఉంటే ఆరోగ్యం రాదు, ఆస్తులు ఉంటే ఆరోగ్యం లేదు. మా దగ్గర కూడా పెట్టండి అని గోవింద అన్నప్పటికీ మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే అక్క చెల్లెళ్ళ ఆడవాళ్ళ ఆరోగ్యం చూసుకునే వాళ్ళు అన్న తమ్ముళ్ళు భర్తలు అవునమ్మా. మీ అన్న తమ్ముళ్ళలాగా ఆలోచన చేసి ఈ క్యాంప్ పెట్టించినాడు. ఎప్పటికెప్పుడు కానీ మీరు వెనుకుండాల ఏమ్మా అంటారు కదా, అంత బాగా చూసుకుంటున్నాడు. ఇంకొకటి ఎండలు ఎక్కువైపోతున్నాయి, పిల్లలు కానీ నీళ్ళు కానీ మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి. రాయదుర్గం పట్టణంలో సూర్య సేవా సమితి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ చలివేంద్రాన్ని నిర్వహిస్తుంది. అందుకు నిదర్శనంగానే ఈ సూర్య సేవా సమితి చలివేంద్ర ప్రతి ఏడాది ఎండాకాలంలో చలివేంద్రాలు మజ్జిగ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ షబీర్ మాట్లాడుతూ ప్రతి అధికారికి మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రతి గురువారం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రాజశేఖర్, డాక్టర్ షబీర్ హనుమంత్ రెడ్డి, సురేష్, మల్లికార్జున మరియు ట్రాఫిక్ కేసై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ, లేకుంటే వింటర్లో చుప్పట్లు పంచడం కానీ, అలాగే ఆగస్టు 15కి జనవరి 26కి ప్రజల మధ్యలో జెండావిష్కరణ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో అదే దాంట్లో భాగంగా మా మిత్రుల సహకారంతో ప్రతి గురువారం మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మజ్జిగ పంపిణీకి సహకరిస్తున్నటువంటి దాతలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ కానీ, మున్సిపాలిటీ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ సర్కిల్ లో ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహం గురించి అంబేద్కర్ ఆశయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బాదురి ఎల్లయ్య, యానాదుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పరమాల గోపి, పరమేష్, దళిత ఐక్య వేదిక సంఘం అధ్యక్షులు విసిరిపాటి శంకర్ ఆధ్వర్యంలో దళిత నాయకులందరూ సమావేశమయ్యారు. ఈ అఖిల పక్ష సమావేశంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ కె ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మాజీ కిషోర్ మరియు ఇతర దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ కలెక్టర్ను కలిసి బస్టాండ్ టవర్ క్లాక్ సర్కిల్ లో ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని యథాతథంగా ఉంచాలని వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. కలెక్టర్ నిర్ణయం వచ్చే వరకు బస్టాండ్ టవర్ క్లాక్ సర్కిల్ లో ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించరాదని, తొలగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే తీవ్ర పరిణామాలకు బాధ్యులు అవుతారని తీర్మానించడమైనది. భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలనేది తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము స్పష్టంగా బహుజన సమాజ పార్టీ తరఫున, అఖిల పక్షం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం తరఫున చంద్రగిరిలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి
అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలని ఈ సంఘం తరపున దళిత సంఘాలకు మద్దతు తెలుపుతున్నాము. అదే విధంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ అంబేద్కర్ విగ్రహానికి దిమ్మెను మరియు ఇనుప మెట్లను కూడా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. ఈ విగ్రహం ఏర్పాటుకి 2010 లో ఆర్డర్స్ ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించలేకపోయాము. కానీ ఏప్రిల్ 13వ తేదీ అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రగిరిలో ఉన్నటువంటి పలు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ముఖ్యాంశాలు మరొకసారి. నష్టాల బాటలో పొగాకు పంట ఆందోళనకు గురవుతున్న రైతులు. సెల్ టవర్స్ వల్ల రేడియేషన్ కు గురవుతున్న గ్రామాలు. ఇంద్రమ్మ కాలనీలో ధర్నా నిర్వహించారు స్థానిక ప్రజలు. షార్ట్ సర్క్యూట్ కి గురైన పేదోడి ఇల్లు ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన బాధితుల కుటుంబం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.